హాయ్ ఫ్రెండ్స్, మన నందమూరి అభిమానులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో అఖండ 2 చిత్రం గురించి మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఈ రోజు నుంచి నందమూరి బాలకృష్ణ యొక్క NBK 109 చిత్రం షూటింగ్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే దీని తర్వాత నందమూరి బాలకృష్ణ నటించబోయేటటువంటి NBK 110 అంటే 110వ చిత్రం ఎవరిది అన్న సస్పెన్స్ గా మిగిలిపోయింది. గతంలో ఈ చిత్రానికి సుకుమార్ డైరెక్షన్ చేస్తారని మనం అందరం అనుకున్నాం. అయితే సుకుమార్ ప్రస్తుతానికి పుష్ప షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు అందినటువంటి వార్త ప్రకారం ఈ అఖండ 2 చలనచిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం చేయబోతున్నారు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ NBK 109 షూటింగ్ దాదాపు 30 రోజుల్లో పూర్తి చేసుకున్న తర్వాత, ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసిన తర్వాత రేపు సమ్మర్ లో అఖండ 2 చిత్రాన్ని షూటింగ్ ని ప్రారంభించబోతున్నాడు మన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పటికే బోయపాటి శ్రీను గతంలో పలు మీటింగుల్లో అఖండ 2 తీస్తానని, అఖండ 2 సీక్వెల్ కూడా రాబోతుందని పలుమార్లు తెలియజేసిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో అఖండ 2 చిత్రానికి షూటింగ్ ప్రారంభం కాబోతుందని వైరల్ అవుతూనే ఉన్నది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జూన్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నాడు షూటింగ్ ని ప్రారంభించబోతున్నారని మాత్రం వార్తలు వస్తున్నాయి. నందమూరి అభిమానులందరికీ కూడా పండగ అని చెప్పాలి. ఎందుకంటే వరుస హీట్లతో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు అఖండ విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు నటిస్తున్నటువంటి NBK 109 చిత్రం కూడా అఖండ విజయం సాధించి హ్యాట్రిక్ గా నిలబడబోతున్నాడు నందమూరి నరసింహం. ఇప్పుడు తదుపరి చిత్రం 110 కూడా అఖండ 2 తీస్తే ఇక చలనచిత్ర రంగంలో బాసు బద్దలు కొట్టేది ఒక్క నరసింహం నందమూరి బాలకృష్ణ అని ఖచ్చితంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ.